అవగాహన కార్యక్రమాన్ని సమసమాజం అధ్యక్షులుగా 100% దీన్ని సపోర్ట్ చేస్తున్నాం. అయితే కుల వ్యవస్థ యొక్క చరిత్ర దేవదత్ గారు చెప్పారు, అలాగే చాలా విషయాలు లక్ష్మీ నాగేశ్వర్ గారు అండ్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, కొన్ని ప్రొఫెసర్ వెంకట్ గారు కొన్ని సూచనలు చేశారు. నా వైపు నుంచి ఒక 2 పాయింట్స్ చెప్తాను. బేసికల్గా కులం అనేది ఒక వ్యవస్థ, నిర్మాణాత్మకమైన వ్యవస్థ. ఎట్లయితే మనం ఒక కుటుంబ వ్యవస్థ, ఇంకా ఒక కాలనీసు, ఒక పట్టణము, ఒక రాష్ట్రము ఇలా ఎలా ఏర్పరచుకున్నాము, అలా సామాజికంగా చిన్న స్థాయిలో వృత్తిపరంగా కొన్ని కట్టుబాట్ల పరంగా మొదలైన వ్యవస్థ, ఇప్పుడు దాన్ని సపోర్ట్ చేస్తూ రకరకాల వ్యవస్థలు ఉన్నాయి. సో దాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్న వ్యవస్థలు ఏమి అని అంటే, మొన్నటిదాకా ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ఒక గుడ్ న్యూస్, కులాన్ని వద్దు, కులం పోతే బాగుంటుంది అనుకునే వాళ్లకు ఒక గుడ్ న్యూస్ లాంటి రీసెర్చ్ బయటకు వచ్చింది. మీరు కుల వ్యవస్థ పాటిస్తూ ఎన్నేళ్ళు ఆరోగ్యంగా బతకగలుగుతారని నేను ఈ సభాముఖంగా భారతీయ ప్రజల్ని, భారతీయ ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్న ఎవరైనా ప్రతిముఖంగా ఎవరైనా ఉన్నా, ఇక్కడ ఎవరైనా వైద్యులు ఉన్నా కానీ నేను మీకు సవాల్ చేస్తున్నాను. కుల వ్యవస్థను పాటిస్తూ మీరు మీ తరతరాలని ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతాము అని అంటే నాతో ఎవరైనా కానీ చర్చకు రాగలుగుతారా అని ఆహ్వానిస్తున్నాను. దీని గురించి ఆల్రెడీ అంటే చాలా రకాల రీసెర్చ్ వచ్చినాయి. మీరు కుల వ్యవస్థ పాటిస్తూ ఆరోగ్యంగా ఉండలేరు, మీ తరాలు ఆరోగ్యంగా ఉండవు, మీకు జెనెటిక్ డిసీజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కార్డియోమయోపతి లాంటి సడన్ కార్డియక్ డెత్ అరౌండ్ 40 ఇయర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, రకరకాల అంటే వేరే దేశంలో వాళ్ళ జనాభా నాశనమయ్యేంత శాతంలో జెనెటిక్ డిసీజు ఈ రకమైన సాంప్రదాయం వల్ల జరిగింది. వాళ్ళు చాలా దాన్ని ఎదుర్కోవడానికి చాలా శ్రమపడ్డారు. 50 ఏళ్ళ కిందనే జరిగింది ఇది. చాలా శ్రమపడ్డారు, శ్రమ పడుతున్నారు. వాళ్ళు చాలా ఒక ఉన్నతమైన స్థాయిలో ఆ యొక్క ప్రయత్నము ఇప్పుడు ఉంది. అంటే సైంటిఫిక్గా నేను చెప్పదలుచుకుంటున్నాను. ఏంటి అని అంటే, అమ్మా నాన్నలకు కొన్ని 1000 సంవత్సరాల మన అమ్మా నాన్నలకు ఒకటే రకమైన జీన్స్ ఉండడం వల్ల హైబ్రిడేషన్ అనే ఒక థియరీ ఉంటుంది. మీకు దాదాపుగా చాలామందికి తెలిసి ఉంటుంది. ఆ హైబ్రిడేషన్ థియరీకి వ్యతిరేకంగా జీన్స్ ఒకటే దగ్గర కొన్ని 1000 మంది మధ్యలోనే ఆ జీన్స్ కలవడం వల్ల వాళ్లకు ఎక్కువగా జెనెటిక్ డిసీజ్ వచ్చే అవకాశం ఉందని, ఇది 1970-1980 మధ్యలో ఆల్రెడీ జ్యూస్లో ఇది ఆల్రెడీ కనుక్కున్నారు, దాన్ని ఫేస్ చేశారు. ఈ మధ్య గత సంవత్సరము జూన్లో మన వాళ్ళు కూడా మన జన్యు పరిశోధన అని అంటేనే సిసిఎంబి సెల్యులార్ మాలిక్యులర్ బయాలజీ అనేది ఒకటి మన దేశవ్యాప్తంగా ఉండే ఒక ఉన్నతమైన సంస్థ, వాళ్ళు కూడా దాన్ని బేస్గా చేసుకొని ఇక్కడ కొన్ని 100 కులాల మీద రీసెర్చ్ చేస్తే 30% కులాలు, ఆ మన కులాలు 5000 కులాలు 6000 కులాలు ఎన్నైతున్నాయి అర్థం అవ్వట్లేదు, అందులో 300 కులాల మీద వాళ్ళు రీసెర్చ్ చేస్తే అందులో 30% కులాలు ప్రపంచంలో అత్యంత హీనంగా జెనెటిక్ డిసీజెస్ వస్తున్న ఆ వర్గం కంటే ఈ 30% కులాల యొక్క పరిస్థితి ఇంకా ఘోరంగా ఉన్నదని వాళ్ళ సూచనల ప్రకారము 15 ఏళ్ళ పరిశోధన చేసి వాళ్ళు న్యూస్ రిలీజ్ చేశారు. దీని గురించి ప్రభుత్వం కానీ జనాలు కానీ ఎంత పట్టించుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ మేము ఈ బేస్గా చేసుకొని ఒక క్యాష్లెస్ మ్యారేజ్ బ్యూరో అనేది కూడా మేము గత సంవత్సరం ఓపెన్ చేసినాము.
క్యాష్లెస్ మ్యారేజ్ బ్యూరో అని అంటే మీకు ఫేస్బుక్లో ఓపెన్ అవుతుంది. అట్లానే ఇంకా కొంత ముందడుగు వేస్తూ మొన్న గత నెల మేము సమా జెనెటిక్స్ అంటే జెనెటిక్ అనే దాని మీద మేము ఎంతవరకు ఇన్వాల్వ్ కాగలుగుతాము, మేము సిద్ధంగా ఉన్నామని ఒక రిజల్యూషన్ పాస్ చేసుకున్నాం సార్. సో దానికి మీ అందరి ఆశీర్వాదం ఉంటుందని, మన పిల్లలు జెనెటిక్గా ఏ విధంగా వ్యాధులు రాకుండా ఉండగలగవచ్చో, దానికి ఏమేమి చేయాలనో ఇప్పుడు అదంతా చెప్తే ఇంకొక కనీసం ఒక 10-20 మినిట్స్ అవుతుంది, అంత టైం లేదనుకుంటున్నాను. సో ప్రీ మ్యారిటల్ జెనెటిక్ స్క్రీనింగ్ అనే ఒక వ్యవస్థ ద్వారా కులాలు పాటిస్తున్న వాళ్ళని కొంతవరకు మనము ఓవర్కమ్ చేయొచ్చు. అట్లే జెనెటిక్ రీసెర్చ్ ఒకవైపు, అంటే కులాలు ఆల్రెడీ పాటించిన వాళ్ళని ఏ విధంగా ఇది చేయాలనేది, ఈ రెండు చక్రాల మీద ఒక జెనెటిక్ సమా జెనెటిక్స్ అనేది మేము ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నాం. అదొక ఒక రకంగా చెప్పాలంటే పిలుపు లాంటిది, మేము పిలుపునిస్తున్నాం, అది ఎక్కడ దాకా పోతుంది, మనది మనం రక్షించుకోగలుగుతామా, అంత తెలివి మనకు ఉన్నదా, మన ప్రభుత్వాలు మా ప్రయత్నానికి కనీసం ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో కొంత సహాయం చేస్తాయా అనేది ఇప్పుడు మేము ఈ మీటింగ్లో ఇప్పుడు పిలుపు అయింది.